హాయ్ గాయస్ మై నేమ్ ఈజ్ వరుణ్ ఈరోజు మనం వీడియోలో ఏంటి అంటే ఎస్ఎస్సి ఒరిజినల్ మేమో ఏ విధంగా మనము తీసుకోవాలి దాని గురించే మాట్లాడదాం అయితే మీరు మీ యొక్క ఎస్ఎస్సి మేమో పోగొట్టుకున్నా లేకపోతే పోయినా మీరు దాన్ని ఏ విధంగా అప్లై చేసి ఎస్ఎస్సి బోర్డు నుంచి మనం తీసుకోవాలి ఒరిజినల్ మేమో అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అయితే ఇంకో విషయం ఏంటి అంటే కొన్ని వీడియోలు మీకు యూట్యూబ్లో చాలా ఉన్నాయి ఏంటి అంటే ఎస్ఎస్సి డూప్లికేట్ మెమో డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి అయితే ఈ మెమోస్ మనకు ఎట్లా ఉపయోగపడతాయి అంటే మీరు ఎక్కడన్నా ఎస్ఎస్సి మెమోస్ అనుకోండి ఈ సైట్ల నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు కా కాకపోతే ఏంటి అంటే ఈ మెమోస్ మీకు ఎక్కడ ఉపయోగపడవు అంటే మీరు ఏదన్నా గవర్నమెంట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగితే అక్కడ ఒరిజినల్ మెమోస్ కావాలంటే ఖచ్చితంగా మీకేంటి ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ద్వారా వచ్చే మెమో అయితేనే మీకు వ్యాలిడ్ అవుతుంది అంతేగాని మీరు నెట్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్న మెమో అయితే మీకు వ్యాలిడ్ కాదనమాట అయితే దీనికోసం మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎస్ఎస్సి డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఆన్లైన్లో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ ఫామ్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆన్లైన్లో దొరుకుతాయి మీరు ఒకవేళ తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే మీరు ఏ సైట్లోకి వెళ్ళాలంటే బీఎస్సి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అని అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎస్ఎస్సి డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అది ఎలా ఉంటుంది అంటే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుంది మీకు ఒకవేళ ప్రాసెస్ తెలియకపోతే నేను కింద మీకు ఇదే పీడిఎఫ్ నేను కింద ఒక లింక్లో ఇచ్చాను డి డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఏపీ వాళ్ళు అనుకోండి ఏపీ వాళ్ళు అయితే మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే బీఎస్సి డాట్ ఏపీఈ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లోకి మీకు వెళ్తే మీరు డూప్లికేట్ ఎస్ఎస్సి అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఆ సైట్లో దొరుకుతుంది దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే ఇది ప్రాసెస్ ఫస్ట్ అయితే దాని తర్వాతకి అప్లికేషన్స్ సేమ్ ఉంటాయి డిఫరెంట్ సేమ్ ఉండవు ఓకే అయితే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కామన్ డీటెయిల్స్ అన్నీ కామన్ ఉంటాయి మీకు తెలిసినాయే నేమ్ ఆఫ్ అప్లికెంట్ మీ పేరు అలాగే మీ అడ్రస్ మీ ఫాదర్ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ స్కూలు మీరు ఎక్కడ చదివారో అది ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి ఒరిజినల్ మేము నెంబర్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాతకి ఇక్కడ ఒక చెలాన్ అని ఇచ్చారు టూ ఫిఫ్టీ రూపీస్ దీని గురించి నేను తర్వాత నేను మీకు డిస్కస్ చేస్తాను నెక్స్ట్ మీకు ఇట్నే కిందికి వచ్చేస్తే ఇక్కడ డిక్లరేషన్ అని ఉంది కదా దీని కింద మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క ఫోటో పెట్టాలి ఓకే ఈ అప్లికేషన్ ఫామ్ మనం తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మీ యొక్క ఫోటో అలాగే దీని మీద మీ యొక్క హెడ్ మాస్టర్ సంతకం అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ యొక్క సంతకం ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉన్న తర్వాతకి ఇలా మీరు కిందికి వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క హెడ్ మాస్టర్ రోల్ అయితే ఉంటారో మీ స్కూల్ హెడ్ మాస్టర్ రోల్ అయితే ఉంటారో వాళ్ళతోటి ఇక్కడ నింపించాల్సి ఉంటుంది ఈ ఫామ్ మొత్తము ఇక్కడ ఆయన స్టాంపు అలాగే సిగ్నేచరు ఇదంతా వాళ్ళు నింపేస్తారు నింపేసిన తర్వాత ఇక్కడ అఫిడవిట్ అని ఉంది కదా ఈ అఫిడవిట్ అనేది ఎవరితో నింపియాలి అంటే ఇక్కడ మీకు చూడండి జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ నోటరీ అని ఉంది కదా సూ జూనియర్ సివిల్ జడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఈ అప్లికేషన్ ఫామ్ ఇక్కడైతే మీరు నింపించాల్సి ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క సైన్ అలాగే ఆఫీస్ సీల్ అనేది ఇక్కడ ఏపియ్యాలి వేపించిన తర్వాత ఈ నింపించి నింపించేసేయాలి ఓకేనా ఇలా నింపిన తర్వాతకి ఈ ఫామ్ అయితే మీ దగ్గర ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాతకి నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా మీ సేవకి వెళ్ళాలి మీ సేవకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే మీ యొక్క మీ యొక్క ఎస్ఎస్సి మోయమో పోయింది అని చెప్పేసి ఈ మీ సేవలో చెప్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు ఆ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్లో ఏముంటాయంటే మీ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అంటే మీ యొక్క నేము ఫాదర్ నేము అలాగే మీ యొక్క ఎస్ఎస్సీ మేము ఎప్పుడు పోయింది ఎలా పోయింది అలాగే ఇంకా ఏంటి అంటే మీ యొక్క నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అడ్రస్ అయితే అక్కడ అడుగుతుంది అవి అయితే డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి ఇచ్చేసి మీరు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మీరు మీ సేవలో మీ యొక్క ఎస్ఎస్సి మేమో పోయింది అన్నట్టుగా అప్లై అయితే చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆ మీ సేవ వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ తీసుకొని వెళ్ళి మీరు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ వద్దకైతే వెళ్ళాలి మీరు అక్కడ రిపోర్ట్ చేయాలన్నమాట ఏంటి అంటే మా యొక్క ఎస్ఎస్సి మేమో పోయింది అని చెప్పేసి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి నమోదు చేసి అలాగే మీకు అక్కడ వాళ్ళు ఏమడుగుతారంటే మీ యొక్క మెమో ఎక్కడ పోయింది ప్లస్ ఎప్పుడు పోయింది అవన్నీ కారణాలు అడుగుతారు అలాగే మీరు పోయినట్టుగా పబ్లిక్ రిపోర్ట్ ఇచ్చారా అంటే న్యూస్ ఇచ్చారా పబ్లిక్ పేపర్లో కానీ ఎక్కడ వేశారా అని అడుగుతారు అవన్నీ మనం డీటెయిల్స్ అయితే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది దాని తర్వాతకి వాళ్ళంతా క్లియరెన్స్ చేసుకొని ఏం చేస్తారంటే మనం ఎప్పుడైతే మనం మీ సేవలో ఫస్ట్ అప్లై చేసాం కదా అదే అప్లై ఆ ఫామ్ అనేది వీళ్ళ దగ్గరికి వస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫామ్ని మళ్ళీ మీ సేవకు ఫార్వర్డ్ చేస్తారు ఇదంతా ప్రాసెస్ కానీ మీకు ఏడు రోజుల టైం అయితే పడుతుంది ఈ ఏడు రోజుల తర్వాతకు మీరు ఏం చేయాలంటే మళ్ళీ మీ సేవలకు వెళ్ళి వెళ్ళి ఆ ఫామ్ అయితే తీసుకొని రావాలి వచ్చిన తర్వాతకి ఈ మీ సేవ ఫాము ప్లస్ నేను ఇంతకుముందు చెప్పిన ఫామ్ ఈ రెండు ఫామ్స్ నింపే నింపేసి ఉంచుకోవాలి అంటే వీళ్ళు ఇచ్చిన ఫాము ప్లస్ మనం అది నింపిన ఫామ్ ఉంది కదా నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫాము ఈ రెండు మన దగ్గర ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాతకి సివిల్ జడ్జి దగ్గరికి వెళ్ళాలి అంటే మీ యొక్క మీరు ఎక్కడైతే ఏరియాలో ఉంటున్నారో అక్కడ జూనియర్ సివిల్ జడ్జ్ అనే వాళ్ళు ఉంటారు కోర్టులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫిఫ్టీ రూపీస్ బాండ్ అయితే మనం పర్చేజ్ చేయాలి లేకపోతే ఫిఫ్టీ లేదు అనుకుంటే మీరు హండ్రెడ్ అయినా పర్చేజ్ చేయొచ్చు లేదు అనుకుంటే మీరు ట్వంటీ రూపీస్ బాండ్స్ అయితే త్రీ తీసుకోవాలి ఇవి తీసుకోవాలి ఖచ్చితంగా మినిమం అయితే ఫిఫ్టీ రూపీస్ బాండ్ అయితే మీరు తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి మీరు సివిల్ జడ్జ్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్పాలి అంటే మీకు ఒక మీ యొక్క మెమ పోయింది అన్నట్టుగా వాళ్ళతోటి నోటరీ రాయించాలి ప్లస్ వాళ్ళ సైన్ గిట్ల అన్నీ ఆ బాండ్ మీద అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఇవన్నీ అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొని మీ ఎస్ఎస్సి బోర్డు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళాలి అయితే టీఎస్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న అడ్రస్లో ఉంది నాంపల్లిలో అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఏపీ వాళ్ళు అయితే అమరావతిలో ఉండొచ్చు మీరు ఎక్కడైతే బోర్డు ఉంటుందో అక్కడికి వెళ్ళండి లేకపోతే ఓల్డ్ అయితే సేమ్ హైదరాబాద్ నాంపల్లికి వచ్చేసేయండి ఈ అడ్రస్కి అయితే వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చలానా పే చేయాల్సి ఉంటుంది ఈ ఎస్ఎస్సి బోర్డులోనే చలానా పే చేసిన తర్వాతకి ఆ చలానాన ఎంత ఉంటుంది అంటే మీకు మినిమంగా టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఈ చలానా పే చేసిన తర్వాతకి మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే దీనికి ఫిల్ చేయాల్సి ఉంటుంది వీళ్ళకి ఇచ్చే ముందు ఈ అప్లికేషన్ ఫామ్స్ ఫస్ట్ ఒక ఒకటి వచ్చేసి ఎఫ్ఐఆర్ ఒకటి అలాగే మన మన దగ్గర ఉన్న ఎస్ఎస్సి మేము డూప్లికేట్ ఏదైతే మనం రాయించామో నెట్ల నుంచి తీసి అదొకటి నెక్స్ట్ చలానా కట్టింది అలాగే మీ యొక్క ఎస్ఎస్సి మేము ఉంటుంది కదా ఆ ఎస్ఎస్సి మేము జిరాక్స్ అఫిడవిట్ అంటే మనం లాయర్తో రాయించాం కదా రాయించాం కదా బాండ్ పేపరు ఈ బాండ్ పేపరు ఇవన్నీ తీసుకొని ఏం చేయాలంటే మనము ఒరిజినల్స్ అన్నీ వాళ్ళకు సబ్మిట్ చేయాలి ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ మనం వాళ్ళకి ఎస్ఎస్సి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఒక సెట్ అయితే మనం జిరాక్స్ మన దగ్గరికి ఉంచుకోవాలి అయితే ఇవన్నీ క్లియరెన్స్ ఇవి హెడ్ ఆఫీస్ వాళ్ళు క్లియర్ చేసుకున్న తర్వాతకి మనకేం చేస్తారు అంటే మన స్కూల్కి ఒరిజినల్ మేము అయితే వీళ్ళు పంపించడం జరుగుతుంది ఈ మొత్తం ప్రాసెస్ కావడానికి ఒక్కొక్కసారి వన్ మంత్ ఇట్లా పట్టొచ్చు కరెక్ట్గా అయితే ఎన్ని రోజులు వస్తుంది అని చెప్పలేము ఇంకోటి ఏంటి అంటే ఈ ఎస్ఎస్సి మేమో కానీ లేకపోతే ఇంటర్ మేమో కానీ లేకపోతే డిగ్రీ మేమో కానీ ఇలా ఏ మెమోలు పోయి పోయినా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది కాకపోతే హెడ్ ఆఫీసులు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అయితే ఈ ప్రాసెస్ అనేది ప్రజెంట్ ఉంది ఇప్పుడు కొద్దిగా మారుండొచ్చేమో కాకపోతే ప్రాసెస్ ఇలానే ఉంటుంది కొద్దిగా తెలుసుకొని చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఒరిజినల్ ఒరిజినల్ అయితే తిరిగి పొందొచ్చు ఈ విధానంలో ఇంకా ఏంటి అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అవ్ ఎ నైస్ డే